మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రను స్థానిక రామాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ప్రారంభించారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదిచంద్రం తదితరులు పాల్గొన్నారు. మన శ్రీరామచంద్రుని ఆశీస్సులతో మనకి మన అయోధ్యలో రామ మందిరం నిర్మించడం మనము రామచంద్రుని యొక్క ఆశీస్సులు. మనకి ఇన్ని రోజులు కలిగినందుకు మనందరికీ చాలా సంతోషం. అందరికీ శుభాకాంక్షలు. నిర్మాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో బంధువులు, హిందూ బంధువులు అందరూ ప్రతి గ్రామంలో శోభాయాత్ర నిర్వహించి తమ శక్తి మేరకు రామున్ కి కృతభక్తిగా మన ఆర్థిక సాయం చేయడానికి అందరూ ముందుకొచ్చినందుకు అందరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనే ఉద్దేశంతో రామ జన్మభూమికి అందరూ కూడా సహకరిస్తున్నందుకు, మరి రామాలయం నిర్మాణానికి ఆలోచించాల్సిందిగా అందరం కూడా సహకరిస్తున్నందుకు వారందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. రామ మందిరం కోసం అయితే ఏదైతే నిర్మాణం చేపట్టారో దానికి అనుగుణంగా ప్రతి దగ్గర ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. రామాయంపేటలో పార్టీలకు అతీతంగా మనమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ రామాలయం కోసం అందరం ప్రార్థించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గుడిలో కూడా ప్రార్థించుకొని తొందరగా ఆ టెంపుల్ పూర్తి కావాలని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్. అయోధ్యలో రాముని గుడిలో భాగంగా 500 సంవత్సరాల పోరాట ఫలితం, ప్రాణ త్యాగాల ఫలితం, 35 సంవత్సరాల పైగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ భూమి రాముందే, రామ జన్మభూమి ఉందని తీర్పు వచ్చిన తర్వాత శ్రీ రామతీర్థ ట్రస్ట్ కమిటీ ఏర్పడింది. అందులో భాగంగానే వీధి వీధిన గడిపే ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాను.